ఒకే సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పద్నాలుగేళ్ల వయసులో కెమెరా ముందుకొస్తూనే రెండు చిత్రాలు మొదటిది తాతమకల రెండోది రామ్ రహీం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అన్నదమ్ముల అనుబంధం ఆ తర్వాత వేములవాడ భీమకవిలో టైటిల్ రోల్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి దానవీరేశ్వర కర్ణతో మొదలుకుని వరుసగా నాలుగు చిత్రాల్లో లబ్ధప్రతిష్ఠుడైన తండ్రి దర్శకత్వంలో నటించే అరుదైన అవకాశం అలా హీరోగా అవతరించకముందే పదకొండు చిత్రాల్లో నటించిన ప్రతిభ పాతికేళ్ల వయసులోనే కథానాయకుడిగా తెరంగేట్రం కథానాయకుడిగా కథం తొక్కిన తొలి సంవత్సరమే ఏకంగా ఏడు చిత్రాల్లో నటించిన ఘనత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆరు సూపర్ హిట్లు ఇది నందమూరి నటతేజోసింహం బాలకృష్ణ ఎదురులేని అరుదైన చరిత్ర ఉరకలెత్తే ఉత్సాహంలో బాలయ్యకు ఎవరూ సాటిరారు పౌరాణిక జానపద చారిత్రక సాంఘిక చిత్రాల్లో నటించి మెప్పించగల ప్రతిభ మహానటుడు ఎన్టీఆర్ తర్వాతి తరంలో ఆయన వారసుడిగా పొడికిపుచ్చుకున్నది ఒక్క బాలయ్య మాత్రమేనని తెలుగువారందరూ గర్వంగా చెప్పే మాట నందమూరి బాలకృష్ణ జ్ఞాపక శక్తిని చూసిన వారెవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే మంగమ్మగారి మనవుడు ముద్దుల కృష్ణయ్య ప్రెసిడెంట్ గారి అబ్బాయి లాంటి ఎన్నో చిత్రాల్లో గ్రామీణ వేషధారణ అయిన పంచకట్టులో చూడచక్కగా కనిపించి అలరించారు బాలయ్య ముద్దుల మావయ్య సమరసింహారెడ్డి నరసింహనాయుడు సింహ సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులను సాధించడం బహుశా బాలయ్యకే సాధ్యమైందేమో మూడు దశాబ్దాలుగా అనుక్షణం వెన్నంటే ఉన్న అభిమాన అనుచరగణం ఆయన సొంతం తన నూరో చిత్రానికి ఏ కథను ఎంచుకుంటారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటే గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంతో అందరినీ ఆశ్చర్యపరిచారు ఆయన కథానాయకుడు మహానాయకుడు చిత్రాలతో తనకు తండ్రిపై ఉన్న అంతులేని ఆరాధనాభావాన్ని చాటుకున్నారు బాలయ్య ఇక బాలకృష్ణ నటించిన లెజెండ్ చిత్రం ప్రొద్దుటూరులోని థియేటర్లో వెయ్యి రోజుల పాటు ప్రదర్శించబడి రికార్డు నెలకొల్పింది ముక్కుసూటి మనస్తత్వం గల బాలయ్య ఇప్పటి వరకు నూట ఐదు చిత్రాలను పూర్తి చేసుకుని నూట ఆరవ చిత్రంతో మన ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు ఆ రోజుల్లోనే అందరినీ అభ్రపరిచే కథ కథనాలతో సంగీతం దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ఆదిత్య త్రీ సిక్స్ నైన్ చిత్రం ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఆ చిత్రానికి ఆదిత్య త్రిబుల్ నైన్ పేరిట సీక్వెల్ని రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి కథానాయకుడిగా తరగని హుషారు రాజకీయాల్లో తగ్గని జోరు వీటితో పాటు క్యాన్సర్ ఆసుపత్రికి అవసరమైన సేవల్లో ఎప్పుడూ అందుబాటులో ఉండడం ఇది బాలయ్య నిత్య జీవితం షష్టి పూర్తిలో ఉన్న నందమూరి నాయకుడు బాలయ్యను శతమానం భవతి అని ముక్కోటి దేవతలు దీవించాలని కోరుకుందాం మన అభిమాన కథానాయకుడికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి కామెంట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ధీరజ్ క్రియేషన్స్ రంగుల రాట్నం ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి